నేను చదువుపైన ఎలా శ్రద్ధ పెట్టాలో నాకు చెప్పండి సార్ అన్నిటికంటే ముఖ్యంగా నేను నిన్ను అభినందిస్తున్నాను నీకు నువ్వు యావరేజ్ అని తెలుసు కాబట్టి లేదంటే చాలా మంది అసలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు బిలో ఎవరేజ్గా ఉంటారు వాళ్ళు ఓడల వ్యాపారాలు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఓడల వ్యాపారులు అనుకుంటూ ఉంటారు అందుకే నేను ముందు నీకు మీ అమ్మ నాన్నలకు కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఓసారి మీరు నిజాన్ని గనుక ఒప్పుకుంటే అసలు నాకు పరిదంటూ ఉంది నా పరిస్థితి ఇదే అని నేనిప్పుడు దీనికి అనుకూలమైన వాటిని వెతుక్కోవాలి నేను చాలా పెద్ద యోధుడినని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే మన సామర్థ్యాన్ని గుర్తిస్తామో మనం అందరికంటే ఎక్కువ సమర్థులం అవుతాం ఎవరైతే వారి సామర్థ్యాన్ని గుర్తించరో వాళ్లకు సమర్థులుగా కావటానికి చాలా చాలా అడ్డంకులు వస్తాయి అందుకే మన స్థితిని తెలుసుకోవడం మనకి చాలా మంచిది మనకు ఈశ్వరుడు గొప్ప శక్తినిచ్చాడు మీ టీచర్స్ మీకు శక్తినిస్తారు మీ కుటుంబం మీకు శక్తినిస్తుంది నేను ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని కోరుకుంటున్నాను మీరు మీ పిల్లల్ని సరిగ్గా అంచనా వేయండి వాళ్ళకి వాళ్ళలో ఆత్మ భావం రానివ్వకండి కానీ సరిగ్గా అంచనా వేయండి ఎప్పుడైనా మీరు వాళ్ళకి ఏదైనా ఖరీదైన వస్తువు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పుడు ప్రశాంతంగా చెప్పండి లేదు లేదు మనకంత స్థోమత లేదు అంత ఖరీదైన వస్తువును తీసుకుని రాలేం వాళ్ళని రెండేళ్ల పాటు ఎదురుచూడమని చెప్పండి అందులో తప్పేం లేదు మీరు మీ ఇంటి పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని అనాలసిస్ చేస్తే అందులో అసలు తప్పేం లేదు మరి అందుకోసమే అసలు మన చాలా సామాన్యమైన వ్యక్తులం అసలు చాలామంది సామాన్యమైన వ్యక్తులే ఉంటారు ఎక్స్ట్రా ఆర్డినరీ చాలా తక్కువ మంది ఉంటారండి అసలు సామాన్య వ్యక్తులు అసామాన్యమైన పనులు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు ఎవరెస్ట్ గర్వాన్ని కూడా అణిచి పైకి మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో మొత్తం ప్రపంచం ఆర్థిక స్థితుల గురించి చర్చ జరుగుతోంది ఏ దేశం ఏ స్థితిలో ఉంది దాని ఆర్థిక స్థితి ఎలా ఉంది ఈ మధ్యకాలంలో ఇది చాలా సాధారణ విషయం అయిపోయింది అసలు ప్రపంచంలో ఆర్థికవేత్తలు తక్కువయ్యారా ఏంటి పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్లు ఉన్నారు వాళ్ళు గైడ్ చేయగలరు ఇలా చేస్తే ఆర్థిక స్థితి ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని తక్కువేం లేదు జ్ఞాన ప్రవాహాన్ని పంచేవాళ్ళు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క గల్లీలో ప్రాంతంలో వచ్చేశారు అలాగే కొందరు విద్వాంసులు కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళు చాలా చాలా సాధించారు కానీ మనం గనుక చూస్తే భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా తులనాత్మకంగా చూసినప్పుడు భారత్ని ఓ ఆశా కిరణంగా చూస్తున్నారు మీరు రెండు మూడేళ్ల క్రితం చూసుంటారు మా ప్రభుత్వం గురించి తెగ రాసేవాళ్ళు వీళ్ళకసలు ఎకనమిస్ట్ లేడు వీళ్ళు యావరేజ్ మనుషులు ప్రైమ్ మినిస్టర్కి కూడా ఎకనమిక్స్ పరిజ్ఞానం లేదు ఇలాగే రాసేవాళ్ళు మీరు న్యూస్ చదువుతారా లేదా కానీ ఇవాళ ప్రపంచంలో అదే దేశం దేన్నైతే యావరేజ్ అనేవాళ్ళు ఆ దేశం ఇవాళ ప్రపంచంలో మెరిసిపోతుంది అందుకే మనం అలాంటి ప్రెషర్లో ఉండకూడదు మిత్రులారా మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ కాదని పైగా ఇంకో విషయం మీరు యావరేజ్గా ఉన్నా సరే మీలో ఖచ్చితంగా ఏదో ఒక అంశం ఎక్స్ట్రాఆర్డినరీగానే ఉంటుంది పైగా ఎవరైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటారో వాళ్ళలో కూడా ఏదో ఒకటి యావరేజ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈశ్వరుడు ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని ఇచ్చి ఉండి ఉంటాడు మీరు దాన్ని గుర్తించాలి దాన్ని మీరు బాగా పోషించుకోవాలి అప్పుడు మీరు చాలా వేగంగా ముందుకెళ్ళిపోతారు ఇది నా నమ్మకం